ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఇవాల్టి వీడియోలో తెలంగాణలో ఆసరా పెన్షన్లపై ఇప్పుడిప్పుడు వస్తున్న మరో మేజర్ అప్డేట్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్ దరఖాస్తుదారులకు భారీ ఊరట లభించింది. పెన్షన్ల పంపిణీలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలంగాణ ఎమ్మెల్యే శానంపూడి సైదారెడ్డి గారు తెలిపారు. వీరికి 3116 రూపాయలు పెన్షన్ ఇవ్వనున్నారు. సో ఎవరెవరికి పెన్షన్ డబ్బులు రానున్నాయి, ఎప్పట్లోగా రానున్నాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణకు చెందిన ప్రజలైనా, ఆసరా పెన్షన్ తీసుకుంటున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వరంగల్ జిల్లా పార్వతిగిరి గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తాజాగా కొత్త పెన్షన్ దారులకు ఆయా పెన్షన్లను పెన్షన్ కార్డులను స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు గారు కొత్త పెన్షన్దారులతో కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి సమూహభక్తి భోజనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య 1 కోటికి చేరిందని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిగా పెన్షన్లు ఇస్తున్న దాఖలాలు లేవని, ఇది సీఎం కేసీఆర్ గారి మాట తప్పని పనితీరు ప్రభుత్వానికి ఉదాహరణ అని మంత్రి దయాకర్ గారు తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 20 లక్షలుగా ఉన్న పెన్షన్ల సంఖ్యను తెలంగాణ వచ్చాక 40 లక్షలకు పెంచామని ఈ సందర్భంగా తెలిపారు. తాజాగా 65 సంవత్సరాల వయసు నుండి 57 సంవత్సరాలకు ఆసరా పెన్షన్ వయసును కుదిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా మరో 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరైనట్లు మంత్రి వివరించారు. సో ఇంకా ఎవరికైనా పెన్షన్ రాకపోతే వారు మరోసారి అప్లై చేసుకోవాలని, ఖచ్చితంగా అర్హత ఉంటే అందరికీ ఆసరా పెన్షన్లు అందజేస్తామని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది. ఫ్రెండ్స్, మీకు ఆసరా పెన్షన్ వస్తుందో లేదో కింద కామెంట్ సెక్షన్ లో వస్తే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.